సో నాగార్జున సాగర్లో జరుగుతున్న ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారు, ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు, ఈ సాగర సమరంలో విజేత ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చేపలు కొట్టుకునే ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ దగ్గరికి వచ్చాం మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. చెప్పండి సార్. ఏం పేరు అమ్మ? పేరు నా పేరు మసేమ్మ అంటారండి. మైసేనమ్మ. మైసేనమ్మ. మసేనమ్మ. ఏ ఊరమ్మ మీది? మాది ఇక్కడ సాగరే. సాగరేనా? ఓకే ఓకే. సో మీ ఎమ్మెల్యే ఎవరమ్మ తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఏ నా చదువుకున్నా నాకేం తెలియదు. ఎవరు మీరు లీడర్ ఎవరు? మరి మొన్న ఎవరో చచ్చిపోయారు అన్నారు కదా, ఆయనే ఉండేవాడు. మరి ఇప్పుడు ఇంకా ఎవరు ఎన్నుకోలేదు కదా, మరి ఎవరు ఎన్నుకుంటారో తెలియదు. ఆయన పేరు నోముల నర్సయ్య. అవునండి. ఆయన ఆయన నేను చూడలేదు సార్. చెప్తారు కదా మామూలుగా. మామూలుగా చెప్తారు కానీ నేను ఏం అలాంటి ఏం పట్టించుకోనండి. నాకు చాలా మంది కస్టమర్లు వస్తుంటారు కదా, ఎవరి గురించి మాట్లాడితే ఏమనుకుంటారో అన్నట్టుగా నేను ఏం పట్టించుకోను. అది ఇప్పుడు ఎవరు కొట్టేస్తావమ్మా? మీ ఎవరికి వేయాలో తెలియలేదు సార్. ఇంకా ఇంతకుముందు ఎవరికి వేసినావమ్మా? ఇంతకుముందు మన చచ్చిపోయాడు చూడు, ఆయనకి వేసిన. అవునా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తాడు, మరి వాళ్ళకి వేస్తావు? ఆయనకి ఆయనకి వేయాలా? ఏమో మరి మా వాళ్ళ మా వాళ్ళంతా ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తాం సార్. మా చేపల వాళ్ళంతా ఎవరికి వేస్తే వాళ్ళకి. సో మొత్తానికి అయితే టీఆర్ఎస్కి వేస్తావు? కారు గుర్తుకి వేస్తావు? కారు గుర్తుకే. అంతే కదా? అంతేనండి. సరే. నువ్వు అంటే పింఛన్ ఏమైనా వస్తామా నీకు? వస్తుంది సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చింది అది? ఏమండి నాకు 200 కాడి నుంచి వస్తుంది. అప్పుడు మా నా భర్త చచ్చిపోయాడు కదా, అప్పటి నుంచి ఇస్తున్నారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.